స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియడంతో ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు రాజమండ్రి జైలు అధికారులు. మరోవైపు చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏసీబీ కోర్టు నుంచి కోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేయడానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి? స్వామి, చంద్రబాబు సంబంధించి ఏసీబీ కోర్టులో ఈరోజు బెయిల్ పిటిషన్ అలాగే కస్టడీ పిటిషన్లపై ఆ వాదనలు హోరాహోరీగా జరిగాయి. ప్రధానంగా నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వాదనలు ఈరోజు కూడా కొనసాగాయి. అయితే నిన్నటి నుంచి కూడా చెప్తుంది ఒకటే అంశం, చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా 2 లక్షల మందికి పైగా యువతకి ఉపాధి చూపించారని, అదేవిధంగా ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారని, అంతేకాకుండా గుజరాత్లో స్టడీ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పూర్తిగా పారదర్శకంగా ఉండేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఈ అంశాలకు సంబంధించి ఇంత ఓపెన్గా జరిగితే దీనిలో స్కామ్ జరిగింది, కోట్లు దుర్వినియోగమే అని ఆరోపించడం, కేసులు నమోదు చేయడం అంశాలపై దూబే ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు ఈ స్కీముకి సంబంధించి ఎట్లా పుట్టుకొచ్చింది, తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా వరుసగా 1 బై 1 ఆయన న్యాయమూర్తికి విన్నవించిన పరిస్థితి. ప్రధానంగా చంద్రబాబు సీఎం హోదాలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, కమిటీలు, లేకపోతే ఇతర స్టాఫ్కి సంబంధించి ఉంటుంది. కానీ వీరందరినీ వదిలేసి కేవలం సీఎం హోదాలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని అందులో అవినీతి జరిగిందని చెప్పి మొత్తం దాని ద్వారా మొత్తం డబ్బులు మళ్లించారని చెప్పడం ఎంతవరకు సభను ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా వారు చెప్పినట్టు చంద్రబాబు నిజంగా డబ్బులు దుర్వినియోగం చేశారు, అవినీతికి పాల్పడ్డారని అంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ పరిణామాలపై దాదాపు నిన్నటి నుంచి కూడా ఆయన వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా నిన్న మధ్యాహ్నం పొన్నవరం కూడా వినిపించారు. వాదనలకు సంబంధించి హోరాహోరీ సాగిన నేపథ్యంలో కోర్టు సమయం కూడా ముగిసిపోవడంతో ఈరోజు ఉదయం మళ్ళీ పొన్నవోలు తన వాదనలు వినిపించారు. మధ్యాహ్నం దూబే కూడా మళ్ళీ కౌంటర్గా వాదనలు వినిపించి అంశాల వారికి, అంటే పొన్నవోలు ఏ అంశాలను చంద్రబాబును ప్రస్తావిస్తూ ఏ అంశాలైతే చెప్పారో ఆ అంశాల వారీగా ఆయన చెప్పి ఎక్కడ ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా మొదటి నుంచి అయ్యే అంశాలు ప్రస్తావిస్తున్నారని, కాబట్టి దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కొట్టేసి బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే చివరిలో మళ్ళీ కౌంటర్గా పొన్నవోలు రిప్లై కౌంటర్గా వాదనలు వినిపించాలనుకున్న సమయంలో దానికి దూబే అభ్యంతరం వ్యక్తం చేయడం, అనూహ్యంగా ఇరువురి మధ్య కూడా మాటామాట పెరిగి పెద్ద ఎత్తున వాగ్వివాదం కోర్టు హాల్లో జరగడంతో ఒకసారి కొంచెం గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలపై న్యాయమూర్తి కూడా ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చివరికి ఇలా అయితే నేను విచారణ వినలేనని, విచారణ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయమూర్తి కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో పొన్నవాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత దూబే న్యాయమూర్తికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా తనను బెదిరించే విధంగా, తనను భయపెట్టే విధంగా ఏజ్ వ్యవహరించారని, న్యాయమూర్తి సమక్షంలోనే ఈ విధంగా చేస్తే తాను ఎలా వాదనలు వినిపించాలని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఎక్కడా కూడా ప్రొసీడింగ్స్ సంబంధించి పూర్తిస్థాయిలో ఇప్పుడు వాదనలు పూర్తయిన నేపథ్యంలో మళ్ళీ ప్రొలాంగ్ చేసేందుకే ఈరోజు పొన్నవాళ్ళు ఈ విధంగా వ్యవహరించారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మొత్తం మీద న్యాయమూర్తి మాత్రం రేపొద్దున చివరిసారిగా మరోసారి రేపు మధ్యాహ్నం 12 తర్వాత ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత తన అభిప్రాయాన్ని చెప్తానని చెప్తూ రేపొద్దున విచారణ వాయిదా వేశారు. ఇక చంద్రబాబు రిమాండ్ కూడా ఈరోజు ముగియటంతో వర్చువల్ విధానంలో చంద్రబాబును ఆన్లైన్లో తీసుకున్నారు. ఆ అంశంలో కూడా 19 తారీఖు రిమాండ్ పొడిగిస్తూ విచారణ వాయిదా వేశారు. అయితే అసలు ఈ చివరి నిమిషంలో ఈరోజు తీర్పు వస్తుంది అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య ఎందుకు వాదన జరిగింది, కోర్టు అనూహ్యంగా అరుపులు కేకలు ఎందుకు వచ్చారని అంశాలపై మరింత కోర్టులో వాదనలు విన్న న్యాయవాది మనతో పాటు ఉన్నారు. శర్మ గారు చెప్పండి, చూస్తూ ఉన్నారు ఇవాళ తీర్పు వస్తుంది, ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు, వాదనలు వింటున్నారు, చివరిలో ఎందుకు అంటే ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఎన్నో పెద్ద కేసులు వాదిస్తారు, అనూహ్యంగా న్యాయమూర్తి ఎదుటే వాగ్వివాదాలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జనరల్గా ప్రాసిక్యూషన్ తరఫున సిఐడి వారు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు, రకరకాల అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, అతను సాక్షులను ప్రభావితం చేస్తాడు, టీడీపీ అకౌంట్లో 27 కోట్ల రూపాయలు
ప్రజాధనమే లూటీ చేయబడిన ధనం వెళ్ళిపోయింది. ఈ విధమైన సాక్ష్యాలు స్టేట్మెంట్లు సంబంధించి సబ్మిట్ చేయడం జరిగింది. డంప్ మెయిల్స్ కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. దాని మీదట ఇరుపక్షాల వాదనలు విన్నారు. కోర్టు వారు విని పోలీస్ కస్టడీలో బెయిల్ పిటిషన్ల వాదనలు విన్న తర్వాత ఈ రిప్లై ఆర్గ్యుమెంట్స్ కోసం రేపు ఉదయం 12:30 పోస్ట్ చేశారు. ఏది ఏమైనా సరే ఈ మ్యాటర్ని 2 గంటలలోపు రిప్లై చెప్పవలసి ఉంటుంది ఇరు వర్గాలు. చెప్పిన మీదట చంద్రబాబు నాయుడికి జైలా బెయిలా అనేది తేలుతుంది ఎల్లుండి. ఓకే, అది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన న్యాయవాది దుబే బీహార్ స్టేట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఒక స్కామ్ జరిగింది. దాంట్లో యాన్సిపేటరీ బెయిల్ జస్టిస్ ఎన్వీ రమణ గతంలో మంజూరు చేస్తున్నారు. మేము ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నాము. మా క్లయింట్ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వండి, ఇతను పారిపోవడానికి అవకాశం లేదు, సాక్షులను ప్రభావితం చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పి తన వాదనను వినిపించడం మీదట రిప్లై ఆర్గ్యుమెంట్స్ కోసం రేపు ఉదయం పోస్ట్ చేయడం అయింది. ఓకే సార్, ఫైనల్ చెప్పండి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రేపు పొద్దున మళ్ళీ వాదనలు బెయిల్ పిటిషన్ మీద కస్టడీ పిటిషన్ మీద వాదనలు యథావిధిగా కొనసాగుతాయి. ఇప్పటికే రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి 19 వరకు ఇస్తారు. రేపు ఈ వాదనలకు సంబంధించి అలాగే బెయిల్ మంజూరు చేస్తే ఇప్పుడు రిమాండ్ పొడిగించిన పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, రేపు ప్రక్రియ ఎలా ఉండబోతుంది న్యాయ వ్యవస్థ? ప్రక్రియ ప్రాసిక్యూషన్ వాళ్ళు పోలీస్ ఎక్స్టెన్షన్ పిటిషన్ వేశారు, వీళ్ళు బెయిల్ ఇమ్మంటున్నారు. ఇది ఇతి ముందా చెట్టు ముందంటే ఏది నిర్ణయించలేము. ఎందుకంటే ఆ వాదనలు కొన్ని క్రూషియల్ పాయింట్స్ మీద రిప్లై ఇవ్వమన్నారు. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత జడ్జి యొక్క ఆ కేసు రికార్డు చదివి తన నిర్ణయాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంది ఎల్లుండి కల్లా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 3 రోజుల నుంచి ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ రోజుకి ఆ రోజు తీర్పు వెళ్ళి వస్తారు, లేకపోతే తీర్పు రిజర్వ్ చేస్తారు, లేకపోతే పిటిషన్ కొట్టేస్తారు, న్యాయమూర్తి నిర్ణయం ఏదైనా కావచ్చు, కానీ సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఒక నిర్ణయం మాత్రం రాని పరిస్థితి రేపన్నా వచ్చే అవకాశం ఉంది, ఎలా ఉంటుంది అంటే న్యాయ పరిభాషలో ఎలా ఉంది? న్యాయ పరిభాషలో ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్సే. ఫార్మర్ సీఎం కాబట్టి ఈ కేసు కింద ప్రయారిటీ ఇచ్చి ఆమె కూడా సహనంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా తన వర్క్ని సస్పెండ్ చేసుకుని ఇవన్నీ వినటం జరుగుతుంది. ఆ క్రమంలో కొంత సమయభావం ఉంటుంది. కొన్ని కోర్టు పరిధులకు లోబడి చేసినప్పటికీ ప్రయారిటీ ఇచ్చి కూడా చేసింది. అయినప్పటికీ సమయభావం కుదరక రిప్లై ఆర్గ్యుమెంట్స్ కోసం రేపు ఉదయం పోస్ట్ చేయడం జరిగింది.